వినాయక చవితి సందర్భంగా పెద్ద విగ్రహాలు అంతేకాకుండా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణేశుడి విగ్రహాలను భక్తులు పెట్టుకుంటారు. నవరాత్రులు పూజలు చేస్తారు. ఇలా ఆనవాయితీగా వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న విగ్రహాల తయారీదారులు మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు రాష్ట్రాలలో ఉపాధి పొందుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. తుది మెరుగులు దిద్దుతున్నారు. తయారు చేసిన విగ్రహాలను హోల్సేల్గా అమ్మకాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల తయారీదారులే నేరుగా విక్రయాలకు దిగారు. వందల కొద్దీ మట్టి విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన చిన్న విగ్రహాలు అమ్మకానికి పెడతారు. చవితికి సమయం సమీపిస్తుండడంతో భక్తులు విగ్రహాలను కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. రంగురంగులు విభిన్న ఆకృతులతో మార్కెట్లో ఉన్న విగ్రహాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటున్న ఉపాధి పొందుతూ మరికొందరికి పని కల్పిస్తున్నారు. గతంల విగ్రహాలు తయారు చేసే ముడి సరుకు ధర తక్కువ, ఇప్పుడు బాగా పెరిగింది, లాభం తక్కువైంది. ఒక్కో విగ్రహానికి మంచిగా అమ్మితే లాభం ఉంటుంది. తయారు చేసినవన్నీ అమ్మాలి, అప్పుడే ఎక్కువ లాభం. ఒక్కోసారి టైం దగ్గర పడుతుంటే తక్కువకు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. చిన్నవి మొదలు పెద్ద పెద్ద విగ్రహాల దాకా తయారు చేసి అమ్ముతున్నారు. భక్తులు కూడా కొంటున్నారు. మండపాల ఇంట్లో గణనాథుడిని పెట్టి కొలుస్తున్నారు. కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు ఉంటుంది. చెరువులల్ల వేయడం వల్ల జల కాలుష్యంతో ఇబ్బందులు తలెత్తుతాయి. మట్టి విగ్రహాలనే తయారు చేయాలి, వాటినే పెట్టుకుని కొలవాలి. మన ఇళ్లలో కూడా మట్టి ప్రతిమలనే పూజించాలి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రీ న్యూస్.